డాక్టర్ గారు కోమలి ఇలా అడుగుతున్నారు, నాకు 2 నెలల బాబు ఉన్నాడు, వాడికి ఆకలి బాగా వేస్తూ ఉంటుందేమో, ఎప్పుడూ బాగా ఏడుస్తూ ఉంటాడు, పాలు ఇచ్చాక ఏడుపు ఆపేస్తాడు, ఇలా రోజులో చాలాసార్లు పాలు తాగుతూ ఉంటాడు, 2 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తూ ఉంటాడు, వాడికి నా పాలు సరిపోవడం లేదా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కోమలి గారు, ఇది చాలా సాధారణంగా తల్లులు అడిగేటువంటి ప్రశ్న. బిడ్డ మళ్ళీ మళ్ళీ ఏడుస్తున్నాడు, పాలిస్తే ఊరుకుంటున్నాడు, మరి పాలు సరిపోతలేవేమో అనేటువంటి సందేహం రావడం సహజం. అయితే బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేదా అని చెప్పడానికి ఏ రకమైనటువంటి విషయాలు మనం చూడాల్సి వస్తుందంటే, ఒకటి, తాగిన తర్వాత జనరల్గా 1-2 అవర్స్ నెమ్మదిస్తారు వాళ్ళు, అదొకటి. తర్వాత 2, ఒక 4 నుంచి 6 సార్లు అంతకంటే ఎక్కువ కూడా యూరిన్ పోవచ్చు. అదేవిధంగా మోషన్ అనేది, అంటే రోజుకి 4-5 సార్లు పోవచ్చు తల్లి పాలు తాగే వాళ్ళు, తర్వాత 4-5 రోజులకు ఒకసారి కూడా పోవచ్చు. కాబట్టి 2 రోజులకు ఒకసారి మీ బిడ్డ మోషన్ వెళ్తున్నాడు అంటున్నారు, అది పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే అన్నిటికైనటువంటి ముఖ్యమైన ప్రధానమైనటువంటి విషయం ఏంటయ్యా, బిడ్డకు పాలు సరిపోతున్నాయా లేదా అని చెప్పడానికి అంటే, బిడ్డ బరువు పెరుగుతున్నాడా? మొదటి 3 నెలల్లో వారానికి 150 గ్రాములు అటు ఇటుగా పెరిగినట్లయితే ఆ బిడ్డకి పాలు సరిపోతున్నాయని చెప్పొచ్చు. అయితే మరి బిడ్డ ప్రతిసారి ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు, పాలిస్తే ఎందుకు ఊరుకుంటున్నాడు, పాలే కారణమా ఏడుపుకు అంటే కాకపోవచ్చేమో. ఏడ్చిన ప్రతిసారి బిడ్డ పాల కోసం కాదు, కొన్నిసార్లు జస్ట్ ఎత్తుకోవాలంతే. ప్రధానంగా రాత్రి సమయంలో వాళ్ళు కొంచెం ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు, కొంచెం భయపడతారు, కొంచెం ఆందోళనకు గురవుతారు. అప్పుడు కొంచెం ఎత్తుకుంటే చాలు, మీరు అంటే మీరు నిజంగా పాలిస్తే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే తల్లికి దగ్గరగా ఉండి ఉన్నప్పుడు. కానీ కేవలం దగ్గరగా తీసుకున్నా కూడా సెటిల్ కావచ్చు. కాబట్టి మీరు ఒకవేళ పాలు మంచిగా ఇచ్చి ఆ తర్వాత వెంటనే బిడ్డ ఏడ్చినట్లయితే వెంటనే పాలు ఇవ్వకండి, కాసేపు ఆగండి, కాసేపు ఆగి సమాధానపరచండి బిడ్డకి. ఈ విషయంలో కొన్ని లాలిపాటలు, చక్కటి శ్రావమైనటువంటి లలిత సంగీతము ఇటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రధానంగా పాలు సరిపోతున్నాయా లేదనడానికి బిడ్డ బరువు పెరుగుతున్నాడా, యూరిన్ ఒక 4-5 సార్లు వెళుతున్నాడా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బిడ్డ బరువు సరిగా పెరుగుతున్నట్లయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, ఏడ్చిన ప్రతిసారి పాల కోసం కాకపోవచ్చు. మిగతా కారణాలు కూడా చూడాలి ఎందుకు ఏడుస్తున్నాడని.